దుబ్బాక హుజూరాబాద్ మునుగోడు పోలికలేంటి తేడాలేంటి? నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ లాంటిదని, ఇక్కడ గెలిచి తెలంగాణలో కేసీఆర్కి ప్రత్యామ్నాయమేనని నిరూపించాలి అనన్నది బీజేపీ వ్యూహం. ఉప ఎన్నిక ఏదైనా విజయం బీజేపీదేనని దుబ్బాక హుజూరాబాద్లలో గెలిచిన విధానంగానే మునుగోడులో కూడా గెలుస్తామని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. నిజానికి 2018లో కేసీఆర్ రెండవసారి అధికారంలోకి వచ్చాక తెలంగాణలో జరుగుతున్న 5వ ఉప ఎన్నిక మునుగోడు, మిగతా 4 హుజూర్నగర్, దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్. హుజూర్నగర్, నాగార్జున సాగర్లలో అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే, దుబ్బాక హుజూరాబాద్లలో బీజేపీ గెలిచింది. హుజూర్నగర్, నాగార్జున సాగర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. అందుకే వాటి ప్రస్తావన లేకుండా కేవలం దుబ్బాక హుజూరాబాద్లను చూపుతూ అక్కట్లాగే మునుగోడులో కూడా గెలుస్తామని బీజేపీ ప్రచారం మొదలుపెట్టింది. అసలు మునుగోడుకు దుబ్బాక హుజూరాబాద్లకు పోలికలేంటి, తేడాలేంటో చూద్దాం. దుబ్బాకలో రఘునందన్ రావు, హుజూరాబాద్లో ఈటెల రాజేంద్ర లాగానే మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం మీద పట్టు ఉన్న నాయకుడు. ఒకప్పుడు టీఆర్ఎస్లో ఉన్నప్పటికీ ఆ తర్వాత బీజేపీలో చేరిన రఘునందన్ రావు ఆ పార్టీ తరపున 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ సానుభూతి దుబ్బాకలో రఘునందన్ రావు గెలుపుకు ఒక కారణమయ్యింది. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం వల్ల హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈటెలకు హుజూరాబాద్ పెట్టని కోట. అందుకే అందరూ ఊహించినట్టుగానే ఈటెల హుజూరాబాద్లో గెలిచాడు. ఇదే తరహాలో మునుగోడులో కూడా స్థానికంగా బలంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తమ పార్టీలోకి లాగి ఉప ఎన్నిక అనివార్యం చేయడంలో సఫలీకృతమయ్యింది బీజేపీ. దుబ్బాకలో హుజూరాబాద్లో జరిగినట్టే మునుగోడులో కూడా బీజేపీ అభ్యర్థి విజయం ఖాయం అన్న ధీమాలో బీజేపీ శ్రేణులున్నాయి. కానీ ఇక్కడే ఆ 2 నియోజకవర్గాలకు, మునుగోడుకు పోలికలు అంతమై తేడాలు కనిపిస్తున్నాయి. ఉప ఎన్నిక ప్రకటించి ప్రచారం మొదలై 10 రోజులు ముగియకముందే రాజగోపాల్ రెడ్డి గెలుపుపై బీజేపీ పెట్టుకున్న ధీమాకు బీటలు పడడం ప్రారంభమయ్యింది. దానికి ఇవే కారణాలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లో నల్గొండ ఒకటి. రాజగోపాల్ రెడ్డి వెంట బీజేపీలోకి వస్తారు అనుకున్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆయనకు చెయ్యి ఇవ్వడం, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉండటం బీజేపీ అస్సలు ఊహించని పరిణామం. కేవలం రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే ఉప ఎన్నిక వచ్చింది అన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ కావడం మరో షాక్. అన్నింటికంటే పెద్ద షాక్, గత 3 సంవత్సరాలుగా బీజేపీతో టచ్లో ఉన్నానని 6 ఏళ్ల క్రితం తనకు కేంద్రంలోని బీజేపీ నుండి 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని, 2 నెలల క్రితం బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి పబ్లిక్ టీవీ 9 షోలో చెప్పడం, బీజేపీ అభ్యర్థి మాటలు మొత్తం ఎలక్షన్ టోన్నే మార్చేశాయి. దీని ప్రధాన ఆయుధంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ బీజేపీపై ముప్పేట దాడి మొదలుపెట్టింది. రాజగోపాల్ రెడ్డి మాటల పట్ల గుర్రగా ఉన్న రాష్ట్ర బీజేపీ నేతలు ప్రచారంలో అంత ఉత్సాహంగా పాల్గొనట్లేదు. దుబ్బాక హుజూరాబాద్ తరహాలో ముచ్చటగా మూడోసారి ఉప ఎన్నికల్లో గెలుస్తామని అనుకున్న బీజేపీకి మునుగోడు అసలుకే ఎసరు తెచ్చేలా ఉంది.